హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను శిర్షాని, వెల్కమ్ టు నవ జోష్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను చికెన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. దీనికి ముందుగా కావాల్సినవి ఏంటంటే ధనియాలు, బిర్యానీ ఆకు, చెక్క లవంగాలు, 2 యాలక్కాయలు, అనాస పువ్వు. వీటిల్ని మనము ముందుగా వేయించి పొడి చేసి పెట్టుకోవాలి. చెక్క 2 చిన్న ముక్కలు, 3 లవంగాలు తీసి పెట్టుకున్నాను. ఓకేనా? ఇప్పుడు వేసుకునేటప్పుడు అందులోనే కొంచెం ఎండి కొబ్బరి వేసుకోవాలి. ఇక్కడ ఒక పాండే పాత్ర కానీ బండి కానీ పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులోనే సన్నగా తరుముకున్న ఆనియన్స్ ముక్కలు వేసుకోవాలి. అందులోనే కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత 1 మినిట్ వేయించుకోవాలి. కొంచెం వేగిన తర్వాత అందులోనే మనము శుభ్రంగా వాష్ చేసుకున్న చికెన్ ముక్కలు వేసుకోవాలి. చికెన్ ముక్కలు వేసుకొని కాసేపు ఒక 2 మినిట్స్ అట్లా మగ్గనించుకోవాలి. ఎందుకంటే అందులో వాటర్ ఉంటాయి కదా, అందుకు. ఇందులో మళ్ళీ ఒక 1/2 స్పూను పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని కలిపెట్టుకోవాలి. పసుపు వేసుకొని మళ్ళీ 2 మినిట్స్ మగ్గనిచ్చుకోవాలి. ఇందులోనే తగినంత సాల్ట్ వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక 5 మినిట్స్ మళ్ళీ మగ్గనిచ్చుకోవాలన్నమాట. మూత పెట్టుకొని మగ్గనిచ్చుకున్న తర్వాత ఒకసారి అంతా కలపెట్టుకొని ఇప్పుడు ఇందులో తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే తగినంత కారం వేసుకోవాలి. వేసుకొని మొత్తం కలిపి పెట్టుకుని ముక్కలకి పట్టేటట్టు మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ ఉడకబెట్టుకోవాలి. సో 5 మినిట్స్ తర్వాత మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్న పౌడర్ని 2 స్పూన్స్ వేసుకోవాలి. వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. ఈయన కలిపెట్టేసుకున్నాం కదా, 1 మినిట్ పెట్టుకొని తీసేస్తే సరిపోతుంది. సో చూసారుగా ఫ్రెండ్స్, 1 మినిట్ తర్వాత అయిపోతుంది. మనకి మసాలా పొడి చాలా బాగుంటుంది, చాలా టేస్ట్. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సరిపోతుంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.